భూ పరిపాలనలో తెలంగాణ నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ రాష్ట్ర భూమి హక్కులు పట్టాదారు పాస్ పుస్తకాల చట్టం 2020ని అమల్లోకి తెచ్చింది. నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెడుతూ ముఖ్యమంత్రి గారు శాసనసభలో ఈ చట్టం ద్వారా రైతులకు భూ వివాదాలు తగాదాల నుండి శాశ్వత పరిష్కారం లభిస్తుంది కనుక నాకు తెలంగాణ రాష్ట్రం వచ్చినాడు ఎంత సంతోషం కలిగిందో ఈ రోజు కూడా అంత సంతోషం కలుగుతుందని అన్నారు. భూ యాజమాన్య హక్కులకు సంబంధించిన చట్టాలు రికార్డులు లోపభూయిష్టంగా ఉండడం వల్ల భూ వివాదాలు పెద్ద సమస్యగా తయారయ్యాయి. ఈ పరిస్థితి మారకుండా పల్లెల్లో ప్రశాంతత రాదని ముఖ్యమంత్రి గారు భావించారు. ఏ రాష్ట్రంలో ఎవరూ పూనుకోని విధంగా భూ రికార్డుల ప్రక్షాళనను ప్రారంభించారు. ఈ కార్యక్రమం వల్ల దాదాపు 95% భూములకు సంబంధించిన యాజమాన్య హక్కులపై స్పష్టత వచ్చింది. కొత్త పాస్ పుస్తకాలు రైతులకు అందాయి. రైతుల భూముల వివరాలు స్పష్టంగా ఉండడం వల్ల రైతు బంధు సాయం దాదాపు 60 లక్షల మంది రైతులకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా అందించగలుగుతా ఉన్నాం. భూ రికార్డులను అందరికీ పారదర్శకంగా అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం ధరణి పోర్టల్ను రూపొందించింది. ధరణి భూ పరిపాలనలో నూతన శకానికి నాంది పలికింది. ఈ పోర్టల్ సహాయంతో ప్రపంచంలో ఎక్కడి నుండైనా ఎవరైనా తమ భూముల వివరాలు తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు 2,17,00,000 మంది ధరణి పోర్టల్ను వీక్షించడం జరిగింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన రిజిస్ట్రేషన్ మ్యుటేషన్ విధానం వల్ల ప్రజలకు ఎంతో సౌకర్యం కలిగింది. ప్రక్రియ చాలా సులభతరమైంది, పారదర్శకత పెరిగింది. దీంతో రిజిస్ట్రేషన్ మ్యుటేషన్ పాస్ పుస్తకాల జారీ ప్రక్రియ అంతా చకచకా జరుగుతోంది. ఇప్పటి వరకు 3,29,000 లావాదేవీలు జరిగాయి. 1,06,000 పెండింగ్ మ్యుటేషన్లు పూర్తయ్యాయి. రిజిస్ట్రేషన్ మ్యుటేషన్లలో అవినీతికి ఆస్కారం ఉండకూడదని అధికారుల విచక్షణ అధికారాన్ని ప్రభుత్వం తొలగించింది. పక్కాగా భూ రికార్డులు తయారు చేసే లక్ష్యంతో డిజిటల్ విధానంలో సమగ్ర భూ సర్వేను ఈ సంవత్సరం నుంచి జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సర్వే ఆధారంగా అక్షాంశ రేఖాంశాలతో సహా స్పష్టమైన హద్దుల వివరాలతో పాస్బుక్లను అందించనున్నాం. ఈ విధానం వల్ల రికార్డుల వక్రీకరణకు ఎంతమాత్రం అవకాశం ఉండదు. వ్యవసాయ భూముల హద్దులు మాత్రమే కాకుండా దేవాలయ భూములు, వక్ఫ్ భూములు, అటవీ భూముల, ఇతర ప్రభుత్వ భూముల హద్దుల వివాదాలు కూడా పరిష్కారమవుతాయి. ఈ బడ్జెట్లో సమగ్ర భూ సర్వే కోసం 400 కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది.